కర్నూలు జిల్లా సంజమలు మండలం నసం గ్రామంలో ధర్మేంద్ర అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇతను రాజస్థాన్ కు చెందిన రైల్వే ఉద్యోగి. ఇతనితో పాటు జమ్మల మడుగుకు చెందిన 16 మంది ప్రయాణించారు. జమ్మల మడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ధర్మేంద్ర అనే రాజస్థాన్ వ్యక్తి ఈ నెల 18వ తేదీ ట్రైన్ లో ముద్దునూరుకు వచ్చి అక్కడ నుంచి జమ్మల మడుగుకి బస్సులో రావడం జరిగిందన్నారు. అతనికి కరోనా పాజిటివ్ రావడంతో అతనితో పాటు ప్రయాణించిన జమ్మల మడుగుకు చెందిన 16 ప్రయాణికులను వెంటనే ప్రొద్దుటూరు ఐసోలేషన్ వార్డుకు తరలించామని తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో రైల్వే ట్రాక్ మీద గ్యాంగ్ కులీలుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు సంజామల మండలం నొసం గ్రామంలో వచ్చిన పాజిటివ్ కేసుతో పాటు ట్రావెల్ చేసిన అతను, రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన అతను ధర్మేంద్ర అని ఉన్నాడు. ఎప్పుడు వచ్చింది సార్ పాజిటివ్? పాజిటివ్ ఈరోజు నమోదైంది. అది అతనితో పాటు ట్రావెల్ చేసిన ధర్మేంద్ర, ధర్మేంద్రతో పాటు ఈ ధర్మేంద్రతో పాటు కలిసి తిరిగిన అందరూ మొత్తం 16 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కామన్ క్వారంటైన్ సెంటర్కు పొద్దుటూరుకు తరలించడం జరుగుతుంది. ట్రైన్లో వచ్చినాడు ఇతను. మన ఊరికి వచ్చిన ధర్మేంద్ర వచ్చేసి ముద్దనూరు వరకు ట్రైన్లో వచ్చినాడు. ముద్దనూరు నుంచి సురేష్ అనే వాళ్ళ కాంట్రాక్టర్ వచ్చేసి ఇక్కడికి మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చారు. ఆ సురేష్ను కూడా క్వారంటైన్కి తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ని కూడా వాళ్ళ సెల్ఫ్ క్వారంటైన్ అంటే హోమ్ క్వారంటైన్ వాళ్ళని ఎక్కడికి పోకుండా అక్కడ చేస్తారు. మనకు వీళ్ళు వచ్చేసి వీళ్ళు అంతా బ్యాచిలర్స్ కాబట్టి వీళ్ళకి ఫ్యామిలీస్ ఏం లేవు. వీళ్ళందరూ మొత్తం ఆ రూమ్ అంతా కాలేజ్ చేసి పంపిస్తారు. వీళ్ళెంతమంది మీరు హ్యాండప్ చేస్తున్నారు సార్? ఇక్కడికి కూడా తరలి మొత్తం 16 మంది ఉన్నారు. కర్నూలు జిల్లా సంజామల మండలం మనకు సరిహద్దులో ఉన్నటువంటి నొస్సం గ్రామంలో ఒక రాజస్థాన్ వ్యక్తికి ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయం మనకు తెలిసింది. దాని పట్ల ఇమ్మీడియట్గా పోలీస్ శాఖ నుంచి రెస్పాండ్ అయ్యి మన జిల్లా బార్డర్ చెక్పోస్టులు మండల చెక్పోస్ట్ కూడా అన్నీ కూడా మనం స్ట్రెంథన్ చేయడం జరిగింది. అందులో భాగంగా విచారించుకుంటే ఇక్కడ సుమారుగా 65 నుంచి 70 మంది జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, ఉప్పలపాడు, నొస్సము చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే దాంట్లో పనిచేస్తున్నట్లు, ముద్దునూరులో కూడా ఉన్నట్లు తెలిసింది మనకు. ఇక్కడ మనకు జమ్మల టౌన్లో 30 నుంచి 40 మంది దాకా ఉన్నట్లు కూడా తెలిసింది. వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, లేబర్ ఇన్ఛార్జ్ శివరామ్ అని అబ్బాయితో మాట్లాడినాము. అట్లాగే విజయారా అని చెప్పి ఒక వ్యక్తి అతను అందుబాటు రావడం లేదు. సో వీళ్ళందరినీ తీసుకుని మనం ఎందుకంటే ముందస్తు చర్యలు భాగంగా పొద్దుటూరికి మనం అందరినీ ఐసోలేషన్ వాడు తరలిస్తాం. అక్కడ వాళ్ళందరినీ 14 రోజులు వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి అంతా బాగుంటే రిలీజ్ చేస్తాం. ఎందుకంటే జనసమర్థమైన మన ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు బయట తిరగడం వల్ల పబ్లిక్ కూడా అవర్షన్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మున్సిపల్ శాఖ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు అంత దృష్టి పెట్టుకొని ఇప్పుడు వాళ్ళని తరలిస్తూ జరుగుతూ ఉంది.